2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా మర్యాద సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? తమ్మినేని సీతారాం గారిని మీరున్నారు కదా, మీరందరూ తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు గాని ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేపట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన చైర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా? వాకౌట్ చేశారా? ఎందుకు వాకౌట్ చేశారు? ఎందుకు పారిపోయారు? ఇవాళ మేము కారణం చెప్తున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని వీడు ఓడిపోయాడు కానీ వీడు సావలేదురా, ఈయన చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇక మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది. అటువంటి మీరు స్పీకర్గా పెడితే రేపు సభను ఎట్లా నడుపుతాడో మాకు తెలీదా? అందుకని మాకు నచ్చలేదు. మరి సీతారాం గారిని మీరు ఎందుకు ఉండలేదు? తమ్మినేని సీతారాం గారు మాకన్నా ముందు 5 ఏళ్ల ముందు కదా, మీరు 5 ఏళ్ల ముందు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిన కులాలే కదా అతను కూడా. మీరెందుకు లేడు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా, కూర్చోబెట్టలేదు ఎందుకని? పేరుని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న విల్లా 50 కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా? అండి పసుపు చొక్కా వేసుకోవటం, ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను. నేను 2023లోనే నాకు బోడన రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది. పసుపేమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు, ఎవరు పేటెంట్ కాదు. నేను 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్ స్కామ్లో, ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చెక్కర్గా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటానికి నిర్ణయాలు తీసుకున్నాడో అదే పసుపు చొక్కా వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను ఉంచుని మాట్లాడాను. బోళని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనుల్ని చీల్చి చెండాడటం జరిగింది. సో మొదటిది అది. ఇక రెండోది, రాజపుష్పాలో నేను గనక విల్లా కొనుక్కునేంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్ ఎందుకు వెళ్తారు? ఐకియా అనేది మధ్యతరగతి తొలి వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచరు, ఎట్లా వెళ్తాను? రెండవది ఇంకోటి కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు, ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో, తిప్పారో, నేను వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే, పేరుని నాని శ్రీమతి, పేరుని నాని కొడుకు, పేరుని నాని అత్తగారు, మాంగారు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి, శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను. ఆంధ్ర తెలంగాణలో బందర్ కాకుండా ఇంకెక్కడ నాకు నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా, ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాటం తీర్చుకున్నారు కదా నా గురించి, ఓకే మొత్తం ఫేక్ న్యూస్ని, నేనేదో విల్లా కొన్నానని, పసుపు చొక్క వేసుకున్నానని, ఫర్నిచర్ కొన్నానని మీరందరూ కలిపి రాస్తే తెచ్చుకున్నా సరే, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయటానికి, నేను కానీ నా శ్రీమతి పేరు మీద ఉన్నా కానీ, నా కొడుకు పేరు మీద ఉన్నా కానీ, లేదా మా అత్తమామల పేరు మీద ఉన్నా కానీ, ఎవరి పేరు మీద ఉన్నా సరే, ఆంధ్ర తెలంగాణలో బందర్ కాకుండా ఇంకెక్కడున్నా సరే మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.